Hi friends, welcome to Aruna Spice of Life. So, ivala manam goduma ravva tho halwa cheyabothunnam. So, deeniki kavalsina ingredients goduma ravva, neyyi, jeedapappu, badam pappu, kismiss, 1 and half goduma ravva ki 2 cups of panchadara, ilaichi powder. So, manam ippudu recipe start chestam ready. ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేయించి సైడ్ పక్కన పెట్టుకోవాలి. గోధుమ రవ్వను ఈ మిగిలి ఉన్న నెయ్యిలోనే మనం ఈ గోధుమ రవ్వ వేయాలి. 1.5 కప్ అని చెప్పాం కదా మనం, 1.5 కప్, ఇదొక 1/2 కప్. దీన్ని మనం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేసుకోవాలి. ఇలాగా 10 మినిట్స్ వరకు వేపుతూ ఉండాలి బాగా. రెడ్ కలర్ రావాలి, రెడ్ కలర్ రాకపోతే హల్వా టేస్ట్ బాగుంది. ఇది మీకు 2 డేస్ వరకు కూడా ఉంటుంది. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఫుల్గా వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాము. షుగర్ అంతా బాగా అది ఫ్రై చేస్తున్నప్పుడే మెల్ట్ అవ్వాలి బాగా, అప్పుడు టేస్ట్ వస్తుంది బాగా. షుగర్ వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంది సార్. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా బాగానే. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. కొంతమంది పాలు వేసి చేస్తారు, కాకపోతే పాలు వేసింది మీకు నిల్వ ఉండదు. ఇది మీకు 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది, పాడవు. బాగా ఫ్రై చేసాం కదా మనం. బాగా కలపాలి. నేను ఆల్రెడీ ఇది కొలిచి పెట్టుకున్నాను, అందుకే వేసేస్తున్నాను. మనం వేసుకున్నప్పుడు బాగా కలపాలి, లేదంటే షుగర్ కదా గట్టిగా అయిపోతుంది. మనం కలర్స్ వేసుకుని హల్వాలో కలర్స్ వేస్తారు, అలాంటి కలర్స్ అన్ని వాడడం హెల్త్కి మంచిది కాదు. ఇలాగ మనం ఫ్రై చేసుకుని బాగా చేసుకుంటే నేచురల్ కలర్ వస్తుంది. ఎక్కువ ఫుడ్ కలర్ వాడడం హెల్త్కి మంచిది కాదు. చూడండి ఫ్రెండ్స్, మనం పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ హల్వా కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.